గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా? ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోందా? బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ లో చేరారు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. బొంతు రామ్మోహన్ కు సికింద్రాబాద్ టికెట్ పై హామీ లభించిందా? కాంగ్రెస్ వైపు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా చూస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఇప్పటికే పట్నం సునీతారెడ్డి జాయిన్ అయ్యారు. సునీతారెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ హామీ దక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. అలానే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మల్కాజ్గిరి సీట్ ఆశిస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పట్నం సునీతారెడ్డితో పాటు ఆమె కుమారుడు రినీష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. చేవెళ్ల ఎంపీ సీటుపై హామీతోనే పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ లో చేరారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. చేవెళ్ల నుండి బీజేపీ బీఆర్ఎస్ తరపున బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో కాంగ్రెస్ కూడా నియోజకవర్గంపై పట్టున్న పట్నం ఫ్యామిలీని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు కాంగ్రెస్ ఏ విధమైన హామీ ఇచ్చింది అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి సీట్ ఆశిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంపీ సీటుపై ఏ విధమైన హామీ ఇచ్చింది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. కాంగ్రెస్ లో చేరిన మరో నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం మల్కాజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామైన చంద్రశేఖర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనకు బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం రాలేదు. తాజాగా ఆయన కాంగ్రెస్ గూటికి చేరటంతో ఆయనకి సీటు విషయంలో హస్తం పార్టీ ఏ విధమైన హామీ ఇచ్చింది అనే అంశంపై చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు గ్రేటర్ పరిధిలో బలపడటమే లక్ష్యంగా కాంగ్రెస్ చేరికలపై దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు కార్పొరేటర్లు కూడా అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మొత్తానికి లోక్సభ ఎన్నికలతో పాటు కొన్నాళ్ల తరువాత జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు రాబట్టే దిశగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో దాదాపు 24 సంవత్సరాలు పనిచేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమ సాధనలో తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా మరి ఉద్యమం కొరకు తెలంగాణ కొరకు కష్టపడే వాళ్ళను కొంత గుర్తించడంలో మరి బీఆర్ఎస్ పార్టీ మరి వెనుకబడ్డది. కాబట్టి ఇవాళ ప్రజాపాలన కొనసాగిస్తున్న పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మరి సోనియా గాంధీ నాయకత్వంలో మరి ప్రజాపాలనలో మరి కాంగ్రెస్ పార్టీలో మరి గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి క్రియాశీలకంగా పనిచేసి మరి వాళ్ళ ఎంత మరి లాఠీ దెబ్బలకు మరి పోలీసు ఒత్తిళ్లకు తొలగి ఉద్యమం ఏ రకంగా చేసినామో మరి హైదరాబాద్ నగర మేయర్గా కూడా ఎక్కడ చిన్న మచ్చ లేకుండా మరి నగర అభివృద్ధిలో సాయశక్తులు మరి కృషి చేసినాం. కాబట్టి మరి రేపు కూడా మరి ప్రజాపాలన కొనసాగిస్తున్న పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందు పోతున్న ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలో కానీ కాంగ్రెస్ లో కండువాలు కప్పే ఈ సీజన్ లో తాజా పరిణామాలకు సంబంధించి వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. అశోక్, ఇప్పుడు కండువాలు కప్పుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గట్టి హామీలు ఏమైనా లభించాయా? బొంతు రామ్మోహన్ విషయానికి వస్తే సికింద్రాబాద్ సీట్ కన్ఫర్మ్ అయినట్టేనా? రైట్, ఎవరికి కూడా టికెట్కి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ వాళ్ళు జాయిన్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళకి కావాల్సిన కోరికలకు సంబంధించి అటు రేవంత్ రెడ్డికి వివరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే రాజ్యసభకు సంబంధించి కూడా లోకల్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడైతే బలహీనంగా పార్టీ ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించిన దానిపైన లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అటు బలోపేతం చేసుకోవడం కోసం పూర్తి స్థాయిలో ఒక ఆపరేషన్ ఆకర్షణి మొదలుపెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగానే అటు చెవేల నుంచి పట్నంకి సంబంధించినటువంటి కుటుంబం జాయిన్ అవ్వడం కావచ్చు, వికీరాబాద్కు సంబంధించినటువంటి ఆమె జాయిన్ సునీతారెడ్డి జాయిన్ అవ్వడం కావచ్చు, అలాగే ఇటు అల్లు అర్జున్కి సంబంధించిన ఆయన మామ జాయిన్ అవ్వడం కావచ్చు, ఇటు బొంతు రామ్మోహన్ ఫసీయుద్దీన్ కావచ్చు, ఇలా మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా
పార్ట్ టూ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన దానిపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 309 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ అప్లికేషన్ సంబంధించిన దానిపైన ఇంకా స్క్రూటీని నడుస్తుంది. సో అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తారో అని ఒక ఉత్కంఠ నడుస్తున్న నేపథ్యంలో కొత్త వారికి సైతం కూడా ఏదైతే మొన్న జరిగినటువంటి పిఎస్సీ మీటింగ్లో కొత్త వారిని సైతం జాయిన్ చేసుకుంటామని చెప్పి కూడా అటు ఆ మీటింగ్లో మాట్లాడిన నేపథ్యంలో కొత్త వారు జాయిన్ అవుతూనే ఉన్నారు. మరి వాళ్ళలో టికెట్ ఎవరికి ఇస్తారో అనే దానిపైన మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ నుంచే డిసైడ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఎవరికి హామీ అయితే ఇవ్వలేదు, కానీ మిగతా ఏదైతే తక్కువగా ఉన్నటువంటి బలం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి మాత్రం పూర్తి స్థాయిలో ఒక బలోపేతం చేసుకోవడం కోసం ముఖ్య నాయకులు కూడా అక్కడి నుంచి జాయిన్ చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా జిగల కృష్ణారెడ్డి కూడా జాయిన్ చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ లోక్సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ జాయినింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. మరి టికెట్ ఎవరికి ఇస్తారో అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ అయితే ఇంకా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.